మన దగ్గర ఉన్న మైండ్స్ పెద్ద లేవు అసలు. వాస్తవంగా చెప్పాలనంటే మన దగ్గర ఏదైనా మైండ్స్ ఉన్నాయి అని చెప్పాలనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైండ్స్ అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టువి. ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కు ఆల్రెడీ ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాపిటల్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మన దగ్గర ఉన్న మైండ్స్ పెద్ద లేవు అసలు. వాస్తవంగా చెప్పాలనంటే మన దగ్గర ఏదైనా మైండ్స్ ఉన్నాయి అని చెప్పాలనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైండ్స్ అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టువి. ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కు ఆల్రెడీ ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాపిటల్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే బయ్యారంలో నాణ్యత లేదంటారు. నాణ్యత బయ్యారంలో ఇనుములో కాదు, మీ పాలనలో శూన్యత ఉన్నది. మీ పాలనలో నాణ్యత లేదు, మీ ఆలోచనలో నాణ్యత లేదు. ఎందుకంటే నేను సజ్జన్ జిందాల్ గారిని కలిసిన, నేను స్వయంగా కలిసి చెప్పిన, సార్ ఇట్లా అంటున్నారు అక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉందట అంటున్నారు అని చెప్తే నేను రిపోర్ట్లు కూడా ఇచ్చిన ఆయన బాంబేలో కలిసినప్పుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్తో కూడా మేము ప్లాంట్లు పెట్టినాం, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఇనుము ఉన్న కాడ కూడా, ఫెర్రస్ ఉన్న కాడ కూడా మేము ప్లాంట్లు పెట్టినాం, ఇట్ ఈస్ వెరీ మచ్ డూవబుల్, ఎవరు చెప్పింది మీకు అన్నాడు. అయితే మీరు టీం పంపండి సార్, వాళ్ళని పరిశీలించమనండి, ఎట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టట్లేదు, మీరన్నా అధ్యయనం చేసే రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన టీంను కూడా పంపింది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది. బైలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత లక్షన్నర కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు చేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఇదే అదానీ గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. గంగవరం పోర్టు పోయింది, కృష్ణపట్నం పోర్టు పోయింది, ఇంకోటేదో పోర్టు కూడా పోయినట్టున్నది, బాంబే ఎయిర్పోర్టు పోయింది. ఒకటి కాదు, కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు, ఆయన గంగవరం రాజ్ దగ్గర గుంజుకున్నాడు, కృష్ణపట్నం సివిరావు దగ్గర గుంజుకున్నాడు. మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది, దాడి చేస్తుంది, ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడమే కిందికెళ్ళి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్గా ఒకటే దెబ్బకు రెండు పిట్టలు. ఒక్క బయలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి. బయ్యారం నుంచి బయలదిల్లా 150-160 కిలోమీటర్లు, బయలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు, కానీ బయలదిల్లా నుంచి ముంద్ర 1800 కిలోమీటర్లు. మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టేందుకు, 600 కిలోమీటర్లు పెట్టేందుకు ఫీజిబుల్ కాదు, కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు మాత్రం ఫీజిబుల్ అవుతుంది. ఎట్లయితుంది, ఎట్లా సాధ్యపడుతుంది? అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదాని గారికి అపజెప్పినాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తాడు.